నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 ఏళ్ల అనుభవం 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు రాజకీయ అవసరాలు ఇవే ప్రభావం చూపిస్తాయి తప్ప మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా నైతిక విలువలు ఇట్లాంటి వాటి గురించి మనం పెద్దగా మాట్లాడుకుంటే ఈ రోజున్న పాలిటిక్స్ లో పెద్దగా వాటి వల్ల ఉపయోగం ఉండదు ఇద్దరు మిత్రులు చెప్పారు ఒకరేమో తెలుగుదేశం వైపు నుంచి ఏంటి అవసరం అని చెప్పారు ఇంకొకరేమో భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఏంటి అవసరం అని చెప్పారు ఈ రెండు కూడా వాస్తవాలే ఇందాక నేను చెప్పింది అది అవసరాలు భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కావాల్సిన స్టేక్ అలాగే తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన అన్ని వనరుల్ని అన్ని అస్త్రాలని సమకూర్చుకోవడం ఇందులో భాగంగానే ఈ రెండు పార్టీలు కూడా అటు నుంచి వాళ్ళు ఇటు నుంచి వీళ్ళు కూడా ముందుకు వచ్చారు ఇందాక వాళ్ళు విమర్శించారు లేదా వీళ్ళు విమర్శించారు అంటే రెండు వైపుల నుంచి విమర్శలు వచ్చినాయి చాలా గట్టి స్థాయిలోనే విమర్శలు వచ్చినాయి బట్ రాజకీయాల్లో ఎవరు కూడా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండదు అనేది పర్మనెంట్ నానుడి సో అదే ఇప్పుడు కూడా వర్కౌట్ అవుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ గారిని ఉన్న కంపల్షన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించేయాలి ఇది కంపల్షన్ దీనికి ఏమేం చేయాలి అంటే ముందు ఏం చేశారైనా జనసేనని తీసుకున్నారు ఆయన వైపుకి ఇది వచ్చేలాగా చేశారు ఆయనకున్న 40%కి ఈ 7% లాస్ట్ టైం గురించి మాట్లాడుతున్నా లాస్ట్ టైం 2019లో వాళ్ళకి 40% ఉంది వాళ్ళకి 7% సుమారుగా కొంచెం తక్కువగా ఏదైనా 47 అనుకోండి ఆ 47% తెచ్చుకున్నారు 40+7 కలుపుకున్నారు ఇది కలుపుకున్న తర్వాత ఇది సరిపోతుందా సరిపోదా దీన్ని బేరీజ్ వేసుకున్నారు బేరీజ్ వేసుకుంటే ఏమవుతుంది ఇది ఇంకా సరిపోదు వాళ్ళు 51% ఉన్నారు మనం ఇంకా ఈ 41% తోటి యాజ్ టీజ్కి వెళ్తే లాస్ట్ టైం ఏ రిజల్ట్ వస్తుందో ఇప్పుడు అదే రిజల్ట్ వస్తుంది మరి దీనికి ఏం చేయాలా అంటే అయితే జగన్మోహన్ రెడ్డి గారు బలాలు తగ్గించాలి జగన్మోహన్ రెడ్డి గారు బలాలు తగ్గించడం ఎట్లాగా అంటే సరే క్యాస్ట్ పరంగా కానీ లేదంటే వాళ్ళు చేసిన ప్రభుత్వ పరంగా వాళ్ళని విమర్శలు చేయడం కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఆ ప్రభుత్వానికి ఈ 5 ఏళ్ళ నుంచి ఉన్న బలం ఏంటి ఎప్పుడోనే 3 నెలల్లోనే గెలిచిన తర్వాత 3 నెలల్లోపే వెళ్ళిపోతారు జైల్లోకి అన్న ఆయన 5 సంవత్సరాల పాటు పరిపాలన సక్సెస్ఫుల్గా చేయడానికి సక్సెస్ఫుల్గా మీన్స్ మా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ పరిపాలన అనేది ఎలా జరిగిందనేది వేరే విషయం 5 సంవత్సరాలు ఆయన కంప్లీట్ చేయగలిగాడు అంటే దానికి ఉన్న రిసోర్సెస్ ఏంటి ఆయనకున్న బలం ఏంటి శ్రీరామ్ గారు శ్రీరామ్ గారు ఒక్క మాట సక్సెస్ఫుల్ అనే కంటే కూడా కంఫర్టబుల్ గా పాలన చేయడానికి అని అంటే అదే అంటున్నారు వాళ్ళు ఎలా చేశారు అనేది వేరే విషయం ఆ పరిపాలన అనేది ఆయన టెన్యూర్ ని కంప్లీట్ చేయగలిగాడు మామూలుగా అయితే ఆయన కంప్లీట్ చేయగలిగిన పరిస్థితులు లేవు కాబట్టి ఆ బలం ఏదైతే ఉందో ఆ బలాన్ని తగ్గిస్తే ఆ మేరకు ఆయన బలం తగ్గిపోతుంది అందుకోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు తప్పేం ఉంది దాంట్లో తప్పేం మనం అంటే రాజకీయంగా తప్పు పట్టవలసిన పని లేదు నేను నైతిక విలువల గురించి మాట్లాడట్లా రాజకీయంగా తప్పు పట్టాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే అదే సందర్భంలో శ్రీరామ్ గారు ఒక విషయం ఏ రాజకీయ పక్షం ఏ నిర్ణయం తీసుకుంటోంది ఎన్నికల సందర్భంగా అని తప్పు పట్టే ప్రయత్నం మనం చేయటంలా బట్ రాజకీయ పక్షాలు పొత్తులు పెట్టుకుంటున్నప్పుడు కొన్ని ప్రాథమికమైనటువంటి విషయాల మీద క్లారిటీ ఇవ్వాలి కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం జరిగిందని మనమే ఘోషించిన తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ కావచ్చు టీడీపీ కావచ్చు హూ ఎవర్ మేబీ మరో పార్టీతో సఖ్యతగా ఉంటే మనం తప్పు పట్టట్లా బట్ కొన్ని వివరణలు ఇవ్వాలి కదా అన్నదే మన డిమాండ్ సార్ వాళ్ళు పొత్తులు పెట్టుకున్న తర్వాత అన్ని వివరణలు ఇస్తారు ఏం వివరణ ఇస్తారు సింపుల్ మనకి మళ్ళీ 5 ఏళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసారు అప్పుల పాలు చేసేసారు ఈ అప్పుల పాల్లో ఉన్న రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఇంకొక 5 ఏళ్ల పాటు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారా లేదా జగన్మోహన్ రెడ్డి సారీ పవన్ కళ్యాణ్ గారా లేదా ఇంకోళ్ళంకోళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక ప్రభుత్వాన్ని మళ్ళీ 5 ఏళ్ల పాటు నడపాలి అంటే వాళ్ళకి మ్యాండేట్ ఇస్తే 5 ఏళ్ల పాటు నడపగలిగిన పరిస్థితులు ఉండాలి కదా ఆర్థిక పరిస్థితులు ఉండాలి కదా దివాళా పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లిపోయారని మనమే చెప్తున్నాం కదా అట్లాంటి పరిస్థితుల్లో ఇంకొక 5 ఏళ్ళు నడపాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అవసరం అందువల్లనే ముందుకెళ్తున్నాం కేంద్రంలో ఖచ్చితంగా ఈ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతోటి ముందుకు కలిసి వెళ్తున్నాం రాష్ట్రం మాకు ఫస్ట్ ఇంపార్టెన్స్ అని చెప్తారు
మిగతా విషయాలన్నీ తర్వాత మిగతా ఒకటి ఒకటి మళ్ళీ తెచ్చుకుంటాం అని చెప్తారు. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనం అంత మంచిది, ఎందుకంటే అన్ని పార్టీలు ఇందులో కలిపిట్లే. సో అందువల్ల ఏంటి, ప్రత్యేక హోదాని మేము కూడా తెచ్చే ప్రయత్నం చేస్తామని చెప్తారు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, తెచ్చారా? ఈసారి కూడా అందరూ కలిసి చెప్తారు. మళ్ళీ బీజేపీ చాలా క్లారిటీగా ఉంది, శ్రీరామ్ గారు ప్రత్యేక హోదా ప్రస్తావనే అవసరం లేదు, దాన్ని ఊసే ఎత్తద్దు అని వాళ్ళు చాలా కేటగారికల్గా చెప్పేశారు.